స్వీకరించుచున్నానయ్యా స్వీకరించు మా యేసయ్యా సమర్పించుచున్నానయ్యా స్వీకరించు మా యేసయ్యా सुनो सिस्टम रहना चाहिए माकुंदी पद्धत गावले एक बार वचन निकल के पढ़ो एजकेल उसका दूसरा अध्याय दूसरा वचन पढ़ो वचन एजकेल दूसरा अध्याय दूसरा वचन नरवाटो एजकेल दूसरा अध्याय दूसरा वचन एजकेल पुस्तक दूसरा अध्याय दूसरा वचन जैसे ही उसने मुझसे यह कहा तो ही आत्मा ने मुझ में समाकर मुझे पांव के बल खड़ा कर दिया और जो मुझसे बातें करता था मैंने उसकी सुनी। राइट, वहां पर परमेश्वर ने एजकेल के पास आकर इस प्रकार से कहता है कि ये एजकेल, ये मनुष्य के संतान सीधा खड़े हो जाओ। अगर देवड़ी ड्रम लेकर एजकेल ने सुनके बड़ की था कि ए मानवरिन मां सीधा निचमन, क्यों प्रभु बात करना चाहता है तो मनुष्य के साथ प्रभु कैसे भी बात कर सकते हैं। देवड़ बढ़ नहीं थे के मान कर संगे देवड़ी बेद्रम में बढ़ पाई था, लेकिन परमेश्वर को वो पसंद नहीं है। मती अद्दू देवड़ तू पसंद ले बैठ कर दीवार को ऐसा होने के लिए, ऐसा प्रभु को पसंद नहीं। बुद्धि से देव गुरे थे के की रोहिस मंदना बैठ कर ऐसा ये पैर को ऐसा करने का प्रतिक्षणमु प्रतिदिनमु नी कोसमे प्रतिक्षणमु प्रतिदिनमु नी कोसमे కోసమే జీవింతును నీ కోసమే జీవింతును నా జీవితం నీ కోసమే సమర్పించుచున్నానయ్యా స్వీకరించు మా యేసయ్యా ఇప్పుడేమై ఉన్నాను రేపేమైపోతాను ఏది ఏమైనా నీ కోసమే ఇప్పుడేమై ఉన్నాను రేపేమైపోతాను ఏది ఏమైనా నీ కోసమే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను జీవింతును ఇక మీదట నీ కోసమే జీవింతును ఇక మీదట నీ కోసమే నా జీవితం నీ కోసమే సమర్పించుచున్నానయ్యా స్వీకరించు మా యేసయ్యా కన్నీళ్ళే పొంగినను కష్టాలు చుట్టినను నీ వైపు చూస్తూ సాగి వెళ్ళేదా కన్నీళ్ళే పొంగినను కష్టాలు చుట్టినను నీ వైపు చూస్తూ సాగి వెళ్ళేదా నాకున్న ఆధారం నా ధైర్యం నీవే నాకున్న ఆధారం నా ధైర్యం వెనుదిరుగను క్షణమైనను నా యేసయ్యా వెనుదిరుగను క్షణమైనను నా యేసయ్యా నా జీవితం నీ కోసమే సమర్పించుచున్నానయ్యా స్వీకరించు మా యేసయ్యా బలిపీఠము చేరెదను ఆరాధన చేసేదను సజీవ యాగముగా నా జీవితం నీవే నాలో నిత్యముండునట్లుగా నీవే నాలో నిత్యముండునట్లుగా అర్పింతును బ్రతుకంతయు నీ సేవకే అర్పింతును బ్రతుకంతయు నీ సేవకే జీవితం నీ కోసమే సమర్పించుచున్నానయ్యా స్వీకరించు మా యేసయ్యా సమర్పించుచున్నానయ్యా స్వీకరించు మా యేసయ్యా ప్రతిక్షణము ప్రతిదినము
ప్రతి క్షణము ప్రతి దినము నీ కోసమే నీ కోసమే జీవింతును నీ కోసమే జీవింతును నా జీవితం నీ కోసమే సమర్పించుచున్నానయ్యా మన పక్కలో యేసు ప్రభువారి మందిరం కట్టబడి ఉన్నది. రండి, ప్రతి ఆదివారము దేవుని మాటలు వినిపించబడుతూ ఉన్నాయి. విని దేవుని మాటలు ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాం. కూడా కలగదు. ప్రియ సహోదరులా, ప్రియ సహోదరి, ఏ స్థితిలో ఉన్నా యేసు ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, దేవుడు ఒక గ్రామానికి దేవుడు కాదు, దేవుడు ఒక దేశానికి దేవుడు కాదు, దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మానవునికి దేవుడై ఉన్నాడు. నీ దేవుడు నా దేవుడు కాదు, యేసు ప్రభు మన అందరి అయ్యా. మమ్మల్ని పంపారు, మేము వచ్చాము తండ్రి, ప్రకటించాం అయ్యా. వీటిని నేత్రాలు తెరవండి అయ్యా. సత్యాన్ని గ్రహించక చేస్తున్న ప్రతి దాతలు బంధింపబడినగా గాయపరచబడినగా ప్రతి ఒక్కరు మన నేత్రాలు తెరవండి ప్రభు. అందరు రక్షణ పొందుట చూపించండి. ఈ వడంపల్లి గ్రామంలో అందరినీ రక్షించమని నీ రక్తాన్ని ఈ గ్రామంపై చల్లండి ప్రభు. ప్రతి ఒక్కరి పాపం నుంచి విడిపించి ఈ గ్రామానికి రక్షణ అనుగ్రహించమందుకోమని యేసురాలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.